are watching BitBNS News. నమస్తే బిట్బేనస్ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా ఒక చిన్న గమనిక. ప్రస్తుతం మార్కెట్ పూర్తిగా చాలా వొలటైల్గా ఉంది, కాబట్టి వినియోగదారులు క్రిప్టో ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్రిప్టో ప్రపంచంలో ఏం జరుగుతుందో, చుట్టూ ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయని మీరు ప్రతిరోజు క్రిప్టో వార్తలు చూసి తెలుసుకోండి, మరియు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. వార్తల్లోని ముఖ్యాంశాలు. 400 ఆస్ట్రేలియన్ రీటైలర్లు ఇప్పుడు బిట్కాయిన్ ను చెల్లింపుగా అంగీకరించనున్నారు. శిబా వారంలో అత్యంత ప్రాఫిటబుల్ అసెట్లలో మొదటిగా థర్డ్ ప్లేస్ ను సాధించింది. డాచ్ 5వ ప్లేస్ లో నిలిచింది. డేటా షోల్లో మరింత మంది మిలీనియర్ శిబాయిను ఓనర్లు పుట్టుకొస్తున్నారు. 97,000 లేదా మొత్తం అడ్రసెస్లలో 42.58% 1 to 10 million శిబా స్కోప్ బోన్ చేసుకున్నట్లు సూచిస్తుంది. జిమ్ స్ట్రీట్ మెటావర్స్ లో చేయడానికి ఎల్ బ్యాంక్ ఎక్స్చేంజ్ సహాయపడుతుంది. ఎప్నా.టిజోస్ XTZ పై ఫైనాన్స్ డీసెంట్రలైజ్డ్ లెండింగ్ ప్రోటోకాల్ ప్రారంభించనుంది. దక్షిణాఫ్రికా రిజర్వ్ బ్యాంక్ క్రిప్టోతో ఫ్రెండ్లీ బిహేవియర్ను ప్రోత్సహిస్తుంది. ఉక్రెయిన్ డ్రోన్లు మరియు ఇతర మిలిటరీ స్పెండింగ్పై క్రిప్టోలో $54 million ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. పోలీస్ ఫ్రామ్ క్రిప్టోతో క్రౌన్ సోర్స్ సైబర్ సెక్యూరిటీ టోకెన్ రివార్డులను ప్రారంభించింది. సిఎంసీ గ్రూప్ ఈథర్ ఫ్యూచర్స్పై ఎంపికలను అందించనుంది. ఆస్ట్రేలియాలోని ప్రముఖ గ్యాస్ స్టేషన్ ఫ్యూయల్ కోసం క్రిప్టో చెల్లింపులను అంగీకరిస్తుంది. 16 క్రిప్టో ఎక్స్చేంజెస్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం దక్షిణ కొరియా రెగ్యులేటర్లచే గుర్తించబడ్డాయి. ఆస్ట్రేలియన్ యూజర్స్ ఇప్పుడు తమ బిట్కాయిన్ రోజువారీ పర్చేస్ కోసం పెరగ్రైన్ కార్పొరేట్ యాజమాన్యంలోని 440 ఎక్కువ రీటైల్ అవుట్లెట్లలో ఉపయోగించవచ్చని, ఇందులో 175 పైగా ఓటీఆర్ ఫ్యూయల్ అండ్ కన్వీనియన్స్ స్టోర్లు ఉన్నట్టు తెలుస్తుంది. క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ crypto.com పార్ట్నర్షిప్ ఈ ఫ్యూచర్ అమలు చేయబడుతుంది. కాయిన్ మార్కెట్ క్యాప్ ప్రకారం శిబాయిను ప్రాజెక్ట్ నుండి శిబా లాస్ట్ 7 అత్యంత ప్రాఫిటబుల్గా మొదటి 3 క్రిప్టో అసెట్లలో ఒకటని తెలుస్తుంది. ఆగస్టు 18 నాటికి శిబా ఒక వారంలో దాని ధరకు 20% జోడించింది. డాచ్ కాయిన్ గత 7 అత్యంత లాభదాయకమైన మొదటి 5 క్రిప్టోకరెన్సీలలో ముగిసింది. ఇంటూ ది బ్లాక్ నుండి వచ్చిన డేటా ప్రకారం మరిన్ని శిబాయిను మిలీనియర్ హోల్డర్లు ఉద్భవిస్తున్నట్లు కనిపిస్తుంది. హోల్డింగ్స్ డిస్ట్రిబ్యూషన్ మ్యాట్రిక్స్ ఇండికేటర్ వారు కలిగి ఉన్న బ్యాలెన్స్ ప్రకారం వివిధ అడ్రస్లలో గ్రూప్స్ డిస్ట్రిబ్యూషన్ చూపుతుంది. 497,000 లేదా మొత్తం అడ్రస్లలో 42.58% 1 to 10 million శిబా స్కోప్ ఓన్ చేసుకున్నట్లు సూచిస్తుంది. రష్యాలో క్రిప్టోకరెన్సీ మైనర్ల విద్యుత్ అవసరాలు 2017 నుండి సిగ్నిఫికెంట్లీ ఇంక్రీస్డ్ విద్యుత్ శక్తి యొక్క వినియోగం 5 కాలంలో 20 పెరిగినట్టు తెలుస్తుంది. 2021 అతిపెద్ద మార్కెట్ క్యాప్ బిట్కాయిన్ కాయిన్స్ ప్రింటింగ్కు దేశంలో 1.25 GW అవసరమైనట్లయితే చాలా పెద్ద డిమాండ్ను సంతృప్తిపరచడానికి రష్యాకు స్పేర్ కెపాసిటీ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎల్ బ్యాంక్ ప్రముఖ క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ పార్ట్నర్స్ కావాలని అండ్ వాల్ స్ట్రీట్ యొక్క మెటావర్స్ కౌంటర్ పార్ట్ అయిన జిమ్ స్ట్రీట్లో అఫీషియల్ డిపార్ట్మెంట్లో తెరవాలని నిర్ణయించుకుంది. ఎల్ బ్యాంక్ వారి బ్రాండ్ను సూచించడానికి మాత్రమే కాకుండా వాస్తవ వరల్డ్ యూజర్కు వర్చువల్ ప్రపంచం ద్వారా తమ సేవలను అందించడానికి ప్రత్యేకంగా రూపొందించిన బిల్డింగ్ కలిగి ఉంటుంది. ఎప్నా.ఫైనాన్స్ బృందం భాగస్వామ్యం చేసిన అధికారిక ప్రకటన ప్రకారం దాని ప్రోడక్ట్ టీజోస్ బ్లాక్ చైన్లో మేం టోకెన్ల ప్రత్యక్ష ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉంది. డిఫి ఎప్నా.ఫైనాన్స్ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన నాన్ ఈవీఎం బ్లాక్ చైన్లలో ఒకటైన ఇకోసిస్టమ్ తాజా జోడింపుగా మారింది. టీజోస్ బ్లాక్ చైన్ ఇంథియాస్టిక్స్ అత్యాధునిక డిఫి మెకానిజంలను పరిచయం చేయడానికి ఇది సెట్ చేయబడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా యొక్క ప్రుడెన్షియల్ అథారిటీ అక్రమ కార్యకలాపాలను నిరోధించే ప్రయత్నంలో దాని అనుబంధ సంస్థలు గైడ్ లైన్స్ పంపింది. క్రిప్టోకరెన్సీలతో అన్ని సంబంధాలను తెంచుకోవద్దని బ్యాంకులకు ప్రోత్సహిస్తుంది. ఉక్రెయిన్ ఉప ప్రధానమంత్రి మైకేలో ఫెడరో దేశం యొక్క క్రిప్టో డామినేషన్స్ $54 million ఎలా ఖర్చు చేశారో అని నిన్న షేర్ చేయడం జరిగింది. అన్నేమ్డ్ ఏరియల్ వెహికల్స్ లేదా డ్రోన్లు అత్యధిక ధర $11.8 million. ఆ తర్వాత దేశం $6.9 million ఆర్మర్డ్ వెస్ట్ల కోసం మరియు $5.7 million కంప్యూటర్ హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ల కోసం ఖర్చు చేసినట్టు తెలుస్తుంది.